తంట పేరు కృష్ణ కృష్ణ చేపల కృష్ణ ఉంటుంది. తెలియదు అదే మొన్న లోన్ వచ్చిందంట కదా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏదో లోన్ వచ్చిందంట వాళ్ళది ఓకే అన్న. అయితే యాక్చువల్లీ అది లోన్ మీకు రాలేదా గవర్నమెంట్ లోన్? కృష్ణ మీరే కదా అయితే మీరేనా? ఇది యాక్చువల్ అయితే అన్నారం పోవాలి, అన్నారం పోయేది మీకు వచ్చింది. అయితే అమౌంట్ రికవరీ తీసుకోనికి ఆఫీస్కి రావాలండి. మిమ్మల్ని ఇక్కడ వెళ్ళి కనుక్కొని వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళని కనుక్కొని ఆఫీస్ తీసుకురమ్మని చెప్పారు. కరెక్టే పోయినా ఒక నిమిషం మీషో అంజనీ ఫోన్ చేస్తా. ఎవరు? అంజనీ మీషో అంజనీ ఇదే ఊరు. ఇప్పుడు అక్కడ పోయిన ఫస్ట్ మా సార్తో మాట్లాడండి మీరు ఒక నిమిషం. మాట్లాడితే క్లియర్ తెలుస్తుంది. అంటే 50 వేలు వచ్చింది ఎన్ని రోజులు ముగిసింది కదా అంత లోన్ వచ్చింది. అయితే మీకు కాదని అది నాకు మళ్ళా చాలా బిడ్డకు వచ్చింది. అయితే వాళ్ళ కరెక్ట్ వచ్చింది. మీది ఒకటి మిస్టేక్ వచ్చింది. హలో సార్, ఇక్కడ బుద్ధారం వచ్చినాం సార్, తిరుపతి వాళ్ళ దగ్గరికి వచ్చినాము. ఉన్నాడు సార్, ఫోన్ ఇస్తున్నా మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు తీసుకురావాలా సార్? వాళ్ళు ఇప్పుడు అమౌంట్ లేదంటే లేదంటే ఆఫీస్ తీసుకురావచ్చా సార్? ఏదైనా ప్రాసెస్ అయితే అమౌంట్ మీకు కాదు వచ్చేది, వేరే అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ అన్ని ఇవ్వాలి లేకుంటే మీరు ఆఫీస్ దగ్గర వచ్చి సార్ దగ్గర మాట్లాడాలి. సరే వస్తా ఇప్పుడు వస్తున్నావు. మీరు అమౌంట్ ఇవ్వాలంటే డైరెక్ట్ మీరు అక్కడికి రావాల్సి వస్తుంది. మీరు డైరెక్ట్ అమౌంట్ తీసుకొని రావాల్సి వస్తుంది ఆఫీస్ లో. ఆఫీస్ లో డైరెక్ట్ అమౌంట్ అడుగుతారు సార్. మనం చిన్నటి ఇంటి పక్కన బ్యాంకులుగా మనం మార్పించిన అలా అది 50 లోను. అదే నాకు 50 లో నువ్వు అలా మనం డ్రా చేయలేదా? నీకు మరలే నీకు వస్తా అన్నకి నారతో మాట్లాడు. ఇక నారతో అది మరి అంత క్లియర్ తెలియదు అనేది. క్లియర్ తెలియదు అనేటువంటి లెక్క అంటున్నాడు ఏనాడు. మరి ఇవి నువ్వు పేరు నీది కానప్పుడు మరి ఎట్లా తీసుకున్నారా? పేరు నీది కానప్పుడు మరి ఎట్లా తీసుకున్నారా? ప్రాసెస్ అలా లేట్ అయింది. మీరు ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది అంటారు.
అప్పటి నుంచి ఎవరు చూసుకోలేరు. ఆయన రీసెంట్ గా వచ్చి అడిగితే వాళ్ళకి వచ్చేది మీకు వచ్చిందని మాకు రీసెంట్ గా తెలిసింది. రీసెంట్ గా ఆయన చేంజ్ అయ్యండి, ఇప్పుడు ఇంత ముందు పాత ఆయన ఉండే, ఇప్పుడు కొత్త ఆయన వచ్చిండు. ఆయన మొత్తం రిజిస్టర్ చేసి వస్తే ఇట్లా బై మిస్టేక్ మీకు వచ్చినాయి మనీ అట్లా ఇప్పుడు సారుమల్లని పంపించిండు ఊరు అంటే. ఇప్పుడు మళ్ళా మేము విలేజ్కి వెళ్ళాలి. మీరు బ్యాంక్ అడిగి కానీ మేము మళ్ళా వేరే విలేజ్కి వెళ్ళాలి. మీరు మనీ ఇస్తే మేము ఇస్తారు, వారం రోజులు ఇస్తారా, రెండు రోజులు ఇస్తారా అనేది మాకు చెప్పినా. మీషో ఇంజనీర్ శివ, మేము నలుగురు వస్తాం సార్. మేము నలుగురు వస్తాం సార్. ఎవరు ఫోన్ చేస్తారు? నీకు నీ నెంబర్ నెంబర్ ఇస్తా సార్, నెంబర్ ఇస్తా. నెంబర్ తీసుకునే కదా సార్, అమౌంట్ తీసుకొని రాకపోతే మమ్మల్ని సార్ అక్కడ తిరుగుతారు, మళ్ళీ తిరుగుతారు మా ఉద్యోగాలు. మేము ఖచ్చితంగా మాకు పంపించినప్పుడు రావాలి. ఒట్లు ఉండాలి సార్. ఇప్పుడు నాకు ఎవరు ఇప్పుడు ఎవరన్నా ఎవరు అడిగితే ఎవరంతా పెట్టువాళ్ళకి ఎట్టారు, ఎవరంతా పెట్టువాళ్ళకి ఎట్టారు ఇప్పుడు మా పానాలు తింటారు వాళ్ళు. మళ్ళీ ఏం చేస్తాం, మేమేం చేయాలి? మేము ఖచ్చితంగా రికవర్ చేసుకుని పోవాలి లోను. అవతల మళ్ళీ ఇబ్బంది అయితే కరెక్ట్ అమౌంట్ ఎవరికి వస్తుంది చాలా మందికి వచ్చేట్టుండే కదా, తోడుకుర్తి పోయింది. వేరే సార్ వచ్చింది ఇప్పుడు. ఆ సార్ ఇట్లా ప్రాసెస్ తప్పైంది, ఇప్పుడు తీసుకురాకుండా అడుగుతున్నాడు. అవతల రైతు వచ్చి అడుగుతున్నాడు, మరి నా పైసలు అట్లా వెళ్ళిచ్చినా అని అవతల ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఇది ఉంది ఆడ మాకు. వాళ్ళే మేము వాళ్ళు మాదైనా కూర్చుంటే మేము మేము వచ్చి కూర్చోవచ్చు, తప్పదు. అది అయితే ఈరోజు పేపర్ అదే సబ్సిడీ కొన్ని నెంబర్లు రాంగ్ పోయినా అనేది కూడా అదే. కొంచెం పేపర్కి ఇచ్చింది మ్యాటర్, పేపర్కి వచ్చింది. పేపర్ ఊళ్ళే ఈరోజు పొద్దున మార్నింగ్ చూసినా నేను, సరేనా? పొద్దున మార్నింగ్ చూసినా నేను, సరేనా? పేపర్కి వచ్చింది. సరే తరలి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి ఒక వారం రోజులు సార్? వారం రోజులు మీరు నవ్వుతున్నారు, జోక్ అనుకుంటున్నారు సార్. నవ్వుతున్నారు. ఈరోజు ఎవరు? ఈరోజు గురువారం. మీకు జాబ్ ఇచ్చింది ఎందుకు? ఇట్లా పైసలు ఇప్పిస్తారా ఎందుకు అది అంటారు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. మా బండి ఉంది, ఎట్లా అంటే నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం వచ్చిన. అరే
ఇప్పుడు మా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి మీ దగ్గర కూడా మీరు రికార్డ్ చేయలేదనుకో అవతల మా జాబ్లకు ఇట్లా మీకు శాత కదా జాబ్ ఇచ్చింది ఎందుకు అది ఇది అని అంటారు టైం ఆడవుతుంది సార్ 1-2 weeks అంటుండు సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వెళ్ళాను సార్ రండి సార్ పైసలు కావాలి పైసలు తీసుకొని తీసుకురా సార్ వస్తున్నా సార్ వారికి ఆఫీస్ కడికి వస్తాం సార్ అమౌంట్ సార్ ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నిన్నమన్నా పెట్టువాలకి ఎట్టిన సార్ నేను అంత ఇప్పుడు సార్ పెట్టువాలకు నిన్నమన్నా సార్ ఒక కరిగేట్లో సార్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఫోన్ అక్కడ సార్ మీకు ఇప్పుడు అమౌంట్ అయితే తీసుకురామంటారు అదే నాకు అదే చెప్తాం మళ్ళీ ఫోన్ నీకు ఏమన్నా అమౌంట్ అంటే తీసుకొస్తా మీ ఇల్లు ఎక్కడ ఉంది ఫస్ట్ మీ ఇల్లు ఎక్కడ ఉంది పైకి అవుతుంది ఎక్కడ ఉంది పైకి అవుతుంది మీ వెహికల్ ఉందా టూ వెహికల్ లేదంటే అమౌంట్ ఖచ్చితంగా అమౌంట్ తీసుకురామని చెప్తారు మాకు ఆర్డర్ ఆర్డర్ అది ఏం చేయాలని ఇట్లా అంటే రిక్వెస్ట్ పెట్టుకుంటా నువ్వేమి చేసావు నేరం నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా రైతు అది క్వశ్చన్ కొట్టాలని చెప్పి తీసుకురా మాట పేపర్ కి ఇచ్చి వస్తా మనం కూడా గెలిపించిన సార్ గెలిపించడానికి మరి నేను అప్పులు తీసుకొచ్చి ట్రాక్టర్ కిరాయి కూలర్ల కిరాయి గడల కిరాయి అన్ని పెట్టుకొని
నాకు కెమెరీ సాంగ్స్ నాకు అనిపించారు అంతేలాని నాకైతే ఊరేపు మాకైతే ఓకే. డే టైమ్ ఫ్రాంక్ వీడియో.